శుక్లాంబరధరం విష్ణుశేశ్వరం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో నేను చెప్పినటువంటి కొన్ని తేదీలలో కనుక పుట్టినవారు వీళ్ళకు జీవితంలో వాళ్ళు పుట్టి బుద్ధిగిన కానుండి ఎప్పుడు కష్టాలే. ఇటు బాల్య వ్యవస్థలో కష్టాలు పడుతూ వివాహము అయిన తర్వాత వాళ్ళు కష్టపడుతూ జీవితాన్ని ఒంటెడ్డుతూ పోకడతో, అంటే ఒకే కాలు మీద నడిస్తేలాగా ఉంటుందండి. అలాగా వాళ్ళ జీవితం అనేది కూడా ఎప్పుడు ఇబ్బందికరంగానే మారుతుంది. అలాంటి తేదీలలో పుట్టిన వారు చాలామంది ఉన్నారండి. మరి ఈ కష్టాలు ఎప్పుడు వాళ్ళని ఒక ఉచ్చులాగా బిగుసుకొని ఇటు ఆర్థిక సమస్య, ఇటు అనారోగ్య సమస్య, ఇటు ఫ్యామిలీ బర్డెన్స్, ఇటు రుణబాధలు, ఇటు గృహం నిర్మించుకుందామనుకుంటే అది నెరవేరకపోవడం, ఇటు ఆర్థిక సమస్యలతో పాటు ఉద్యోగావకాశాలు చేజారిపోవడం, ఇలాంటి అనేక రకమైన సమస్యలతో చిన్నప్పటి నుండి ఇప్పటికి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా 2019 వరకు కూడా వీళ్ళు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. మరి ఆ తేదీలు ఏంటంటే, నేను నా దగ్గరికి లక్షల మంది వచ్చినప్పుడు ఆ లక్షల మందిలో నేను నా అనుభవపూర్తిగా మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖు ఈ తేదీలలో కనుక మీరు జన్మించినట్లయితే 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు ఈ తేదీలలో కనుక జన్మించినట్లయితే ఈ యొక్క 2 సిరీసులలో కనుక, అంటే రాహువుకు సంబంధించిన సిరీసు, గురువుకు సంబంధించిన సిరీసులో కనుక మీరు జన్మించినట్టయితే మీరు పుట్టుకతోనే కష్టాల కొలిమిలో ఇరుక్కుంటారని కూడా నా ఎనాలసిస్లో మీకు తెలియజేస్తున్నాను. అయినా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కష్టాలు అనేది ఎల్లకాలం ఉండదండి. వంతెన కింద నీరులా పోతూనే ఉంటాయి. వంతెన కింద నీరు ఎలా ఉంటుందండి? ఒకకడ స్ట్రక్ అయి ఉండదు, అది పోగానే కొత్త నీరు వస్తుంది. భూమిలో మనం ఒక బావిలో ఒక గ్లాస్ తీయగానే ఇంకా కొత్త నీరు వచ్చి చేరిపోతుంది. అలాగా జీవితంలో కూడా కష్టాలు అనేది కూడా ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. అది టైం టు టైం వస్తూనే ఉంటాయి. కొద్ది రోజులు ఆనందపడతాం, కొందరు దుఃఖపడతాం, కొందరు మధ్యస్థంగా ఉంటాం. కాబట్టి మీ విషయంలో కూడా మీకు కష్టాలు అనేది కూడా కలకాలం ఉండవు. ఆ వాటిని పారద్రోలదానికే ఈ యొక్క ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అనే ఒక 2 శాస్త్రాలు ఉద్భవించాయి. వీటిని మనం తీసుకొని మనం వాటిని కమాయిండ్ చేసుకొని మన పేరులో కనుక బలాన్ని పెంచుకున్నట్టయితే చాలా చక్కగా అదృష్టం అనేది కూడా వరిస్తుంది. మానవుడు మహా తెలివికల ప్రాణులలో మహాజ్ఞానవంతుడు మానవుడే. మానవుడి తర్వాత ఇంకేదైనా ప్రాణి. మానవుడు తనకు అవసరానిమిత్తం అని చెప్పేసి అన్ని వసతులను ఏర్పరచుకున్నాడు. ఎండ వాన ఈ యొక్క గాలి నుండి రక్షించుకోవడానికి ఒక ఇల్లును, బయటికి వెళ్తే ఒక దుస్తులను ఇవి ఏర్పాటు చేసుకున్నాడు, కాళ్ళకు చెప్పులను, ఇలా తన అవసరాలకు అనుగుణంగా ఈ యొక్క వస్తువులను తను తయారు చేసుకున్నాడు. అలాగే మానవ జీవితానికి అదృష్టాన్ని ఇవ్వడానికి మానవుడే సృష్టించుకున్నటువంటి 2 శాస్త్రాలు ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ. ఈ 2 శాస్త్రాలు కూడా మానవుడికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి మానవుడే సృష్టించాడు. వాటిని జెన్యున్గా కనుక మీరు అందుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. అదే జెన్యున్గా అందుకోలేదనుకోండి, అది మీకు ఫలితాలు కాదు, దుష్ఫలితాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే మీరు తప్పకుండా మంచి ప్రయోజకులు అవుతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.